ఒకప్పుడు అందం అంటే పడిచచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అందం కోసం పడిచేస్తున్నారు ఎత్తు పెరిగేందుకు నిఖిల్ రెడ్డిలా రెండు కాళ్ళు కోయించుకుంటే సినీ అవకాశాల కోసం కొవ్వు కోయించుకునే ప్రయత్నంలో ఆర్తి అగర్వాల్ ఏకంగా ప్రాణాలే కోల్పోయింది ఆ మధ్య గుంటూరులో ఒక ఆమె తెల్లగా అయ్యేందుకు చేసిన ప్రయత్నంలో ఏకంగా ముఖాన్ని మార్చేసుకుంది ఎందుకు ఇలా తొందరపడుతున్నారు అందం అంటే ఎందుకు ఇంతలా పడిచేస్తున్నారు అందం అందరికీ అవసరమే సినీ తారలకు అదే ప్రథమం అందం కోసం ప్రాణం పెట్టడమే కాదు అవసరమైతే ప్రాణాలకు కూడా తెగిస్తారు అవును అందం మీద సినీ తారలు పెట్టేంత శ్రద్ధ బహుశా ఇంకెవ్వరికీ ఉండదేమో ఎందుకంటే తెరపై మొదట మెరిసేది వాళ్ళ అందమే ఆ తర్వాతే నటనకు మార్కులు పడతాయి అందం ఏమాత్రం తగ్గిన అవకాశాలు కూడా తగ్గిపోతాయి ఒకప్పుడు టాప్ హీరోయిన్గా ఇండస్ట్రీని ఏలిన ఆర్తి అగర్వాల్ ఆ తర్వాత కాస్త ఒళ్ళు పెరిగి అవకాశాలకు దూరమైంది ఈ వెధవ నాటకాలే వద్దంటాను ముద్దంటే ఆ అమ్మాయి బుగ్గ మీద పెట్టాలి పెట్టు పెట్రా చూడు ఇప్పుడు ముద్దంటే తెలీదు పెట్టు పెట్టు మెగాస్టార్ వంటి వాళ్ల పక్కన మెరిసిన ఆర్తి తన మొదటి సినిమా నువ్వు నాకు నచ్చావులో కమెడియన్ గా నటించిన సునీల్ సరసనే హీరోయిన్ గా నటించాల్సి వచ్చింది ఆపై కూడా అవకాశాలు తగ్గిపోవడంతో విదేశాల్లో దాదాపుగా సెటిల్ అయిపోయింది అయితే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిద్దామనుకున్న ఆమె సన్నబడ్డం కోసం లైపో చేయించుకునే ప్రయత్నంలో అది వికటించడంతో ఏకంగా ప్రాణాలే కోల్పోయింది ఒక మనిషి ఆలోచనలు ఒక మనిషి యొక్క ప్రవర్తన లేదా ఒక మనిషి యొక్క నమ్మకాలకి పునాదులు చాలా చిన్న ఏజ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి పడతాయి ఒకవేళ ఆ చిల్డ్రన్కి చిన్నప్పటి నుంచే ఇంటి పరిసరాల్లో కానివ్వండి చుట్టుపక్కల కానివ్వండి ఫ్రెండ్స్లో కానివ్వండి సమాజంలో ఉన్న తన ఆ పిల్లల అనుభవాల్లో కూడా ఎక్కువ ఈ అందం మీద అబ్సెషన్గా అంటే అందం మీద ఎక్కువ ఏమంటారు ప్రయారిటీ ఇచ్చినట్టుగా అనుభవాలు ఉన్నప్పుడు ఆ చిన్నతనం నుంచే వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ దాని మీద ఒక అబ్సెసివ్ ట్రెండ్స్ అన్నవి డెవలప్ అవుతాయి సో కాబట్టి ఇప్పుడు ఈ పిల్లడి కేసులో కానివ్వండి లేదా ఇప్పుడు ఎంతోమందికి ఆడపిల్లలకి కరీనా కపూర్ చాలా ఒక మోడల్గా కనబడుతుంది జీరో ఫిగర్లలోకి తిండ్లు తినక మానేసి ఇవన్నీ చేస్తూ కూడా వాళ్ళు ఆ ఫిగర్ని మెయింటైన్ చేయాలని చూస్తారు దానివల్ల వస్తున్న ఆరోగ్య సమస్యలు ఇవన్నీ పక్కన పెడతారు విదేశాల్లో లైపో లాంటి కాస్మెటిక్ సర్జరీలు చాలా జాగ్రత్తగా చేస్తారు కానీ ఆర్తి అగర్వాల్ ని దురదృష్టం వెన్నాడింది దీనికి తోడు ఆమె శరీరం కూడా సెకండ్ లైపోకి సహకరించకపోవడం ఇప్పటికే ఆమెకు ఆస్తమా వంటి ఇబ్బందులు ఉండటం అన్నీ కలిసి ఆమె ప్రాణాల మీదకు తెచ్చాయి లైపో లాంటి ప్రమాదకరమైన సర్జరీలు ఒక వయసు దాటాక చేయించుకోవడం చాలా ఇబ్బందితో కూడుకున్న వ్యవహారం అలాగని యుక్త వయసులోనే చేసుకోవడం కూడా మంచిది కాదు ఈ రోజుల్లో చాలా మంది యువతలో పెళ్లికి ముందే ఊబకాయం సమస్యగా మారుతోంది తీరా పెళ్లి సంబంధాలు వచ్చేసరికి కాస్త సన్నబడాలన్న కోరికతో ఇక ఎక్కడా లేని ప్రయత్నాలు మొదలుపెట్టేస్తారు ఏళ్లకేళ్లుగా పెంచిన కొవ్వును నెల రోజుల్లో కరిగించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తారు అవి కష్టంగా ఉండటంతో ఏ స్లిమ్మింగ్ క్లినిక్ ను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్నారు మరికొందరు ఇలా సర్జరీదారుల్లో అడుగులేసి ఏకంగా ప్రాణాల మీదకే తెచ్చుకుంటున్నారు ఇలా లైపోసక్షన్ ట్రీట్మెంట్ వికటించి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఆర్తితోనే కొత్త కాదు హైదరాబాద్ లో గతంలో చాలా మంది లైపో వికటించి చనిపోయారు నాలుగేళ్ల కిందట విశాఖలో హరిప్రియ అనే యువతి వేగంగా సన్నబడాలన్న మోజులో లైపో చేయించుకుంది కానీ రెండు రోజులు తిరగకుండానే హరిప్రియ కన్నుమూసింది ఇక ఓ పీహెచ్డీ విద్యార్థి నరేంద్ర కుమార్ కూడా గుంటూరుకు చెందిన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో లైపోసక్షన్ చేయించుకున్నాడు అనుభవం లేని ఆ డాక్టర్ కొవ్వు తీసే సమయంలో నరేంద్ర పెద్ద పేగును కట్ చేసేశాడు దీంతో రోజు తిరగకుండానే నరేంద్ర చనిపోయాడు ఇలా లైపో వికటించి మరణించిన ఆర్తి అగర్వాల్ హరిప్రియ నరేంద్ర వీళ్లంతా మూడు పదుల్లో ఉన్న యువతే అందం కోసం పాకులాడి తమ ప్రాణాలనే పణంగా పెట్టుకున్నారు వాస్తవానికి లైపోసక్షన్ అన్నది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వినియోగంలో ఉన్న చికిత్సా విధానమే కానీ దీనిని నిపుణులు మాత్రమే చేయాలి ఆపరేషన్ సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా దాని పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయి అయితే ముఖ్యంగా కండిషన్ సైకియాట్రీ పరంగా చూసుకుంటే బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్ అనే ఒక కండిషన్ ఉంటుంది అందులో ఏమవుతుందంటే ఒక వ్యక్తి తనకి ఉదాహరణకి ముక్కు వంకరగా ఉందనేసి సర్జరీస్ చేయించుకోవటము బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్లో ముక్కు వంకరగా ఉందని సర్జరీస్ చేయించుకోవటము ఆ సర్జరీస్ చేసి
సాటిస్ఫాక్షన్ ఉండకపోవటం. సో అలా 4, 5, 10 సర్జరీస్ చేపించుకున్నటువంటి వ్యక్తులు చూస్తూ ఉంటాం. అండ్ స్కిన్ మీద స్కార్ ఉందనో మచ్ ఉందనో పదే పదే కరెక్షన్ ప్రొసీజర్స్కి సర్జరీస్కి వాటి ప్రొసీజర్స్ పోవటము లేదు అంటే ఎత్తు పెరగడానికి, ఇప్పుడు ఎత్తు పెరగడానికి చేసే సర్జరీస్ ఏమవుతుందని అంటే ఎముకలు విరగొట్టి పొడుగు చేసి మళ్ళీ అతికిస్తూ ఉంటారు. సో ఇది తీవ్రమైనటువంటి సర్జరీ. లైపోసక్షన్ అంటే ఒంట్లో కొవ్వును సన్నని గొట్టంతో బయటకు లాగేస్తారు. ఈ ఆపరేషన్ లో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పేగులు జీర్ణాశయం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇక అనారోగ్యం ఉంటే అది మరింత ప్రమాదకరం. ఆర్తి విషయంలో జరిగింది ఇదే. శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్న ఆర్తి అప్పటికే ఒకసారి లైపో చేయించుకుని మరోసారి లైపో చేయించుకోవాలని చూసింది. ఇలా అవగాహన లేకుండా నెలలోనే అందంగా మారిపోవాలన్న అత్యాశతో ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుంది. లైపో వంటి ఖరీదైన చికిత్సలే కాదు, కాస్మెటిక్ సెంటర్లలో ఇచ్చే కలర్ ఇంప్రూవ్మెంట్ ట్రీట్మెంట్లు కొన్నిసార్లు వికటించిన సందర్భాలున్నాయి. స్కిన్ టోన్ ను మరింత తెల్లగా మార్చుకునేందుకు ఈ మధ్యకాలంలో యువతులు పోటీ పడుతున్నారు. ఇలాగే గతేడాది ఓ యువతి తెల్లగా అవ్వడానికి ఓ బ్యూటీ పార్లర్ లో ఫేస్ ప్యాక్ వేయించుకుంది. కాసేపటికే ఆమె ముఖమంతా మంట మొదలైంది. తీరా నిర్వాహకులు తేరుకుని చూసేసరికి ఆమె ముఖం పూర్తిగా నల్లగా మాడిపోయింది. అప్పటి వరకు కాస్తంత చామన ఛాయతో ఉన్న ఆమె ఈ బ్యూటీ ట్రీట్మెంట్ తో శాశ్వతంగా అందవికారంగా మారిపోయింది. నిజానికి ఇలా బయటకొచ్చిన సంఘటనలు కొన్ని, కానీ వాస్తవాలు తెలుసుకోకుండా అందం కోసం పాకులాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకున్న వాళ్లు, అందం కోసం ప్రయత్నించి అసలుకే ఎసరు పెట్టించుకున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. అయినా సర్జరీలతో హైట్ పెరిగిపోవడం సాధ్యమవుతుందా? కాస్మెటిక్ ట్రీట్మెంట్లతో మేని రంగును మెరిపించుకోవచ్చా? అసలు తెల్లగా ఉంటేనే అందరూ గౌరవిస్తారా? పొడవు ఎక్కువగా ఉన్నోళ్ళనే అందగాళ్ళని అంటారా? మనిషి అందానికి హైటు, వెయిటు, వైటే ప్రామాణికమా? ఈ మూడింటి కోసమే నేటి యువత ఇలా పాకులాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారా? అందంగా ఉండటం అంటే ఒకప్పుడు చక్కగా ముస్తాబవ్వడం అనే అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు కాలం మారుతున్న కొద్దీ అందానికి అర్థం మారుతూ వస్తోంది. పాత రోజుల్లో ఏ లైపోలు గట్రా లేకపోయినా అందరూ అందంగానే ఉండేవాళ్ళం. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ వైద్య రంగంలో కొత్త ప్రయోగాలు అడుగుపెడుతున్నాయి. బట్టతలపై జుట్టు మొలిపించేందుకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్టెమ్ సెల్ థెరపీలు పుట్టుకొచ్చాయి. ఇక అందవికారంగా ఉన్న ముఖాన్ని చూడముచ్చటగా తీర్చిదిద్దేందుకు ప్లాస్టిక్ సర్జరీలు తెరపైకొచ్చాయి. ఇక లావెక్కిన కొవ్వును కరిగించేందుకు, కోసి తీసేసేందుకు లైపోలతో పాటు 1,25,000 సర్జరీలు అందుబాటులోకొచ్చాయి. లైపోకి దీటుగా బేరియాట్రిక్ సర్జరీలు వచ్చాయి. అంటే ఇందులో ఆపరేషన్ చేసి మన జీర్ణ సంచిని తీసేస్తారు. దీనివల్ల నెల 2 నెలల్లో బరువు తగ్గినా జీర్ణాశయం నుంచి శరీరానికి అందాల్సిన పోషకాలు అందక మరిన్ని అనారోగ్యాలు తలెత్తే ప్రమాదాలున్నాయి. నల్లగా ఉన్న వాళ్లను తెల్లగా మార్చేస్తామని, ఎలుకను తెచ్చినా తెల్లగా చేసి చూపిస్తామంటూ ఎన్నో స్లిమ్మింగ్ సెంటర్లు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టి అమాయకుల మదిలో ఆశలు పెట్టి లక్షలు దోచేస్తున్నారు. నవ్వు సరిగ్గా లేకపోయినా దాన్ని కూడా అందంగా తీర్చిదిద్దేస్తామంటున్నారు. ఆఖరికి నఖశిఖ పర్యంతం ఏ అవయవాన్నైనా అందంగా తీర్చిదిద్దేస్తామంటున్నారు. ఒకప్పుడు విదేశాల్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ గత 10 ఏళ్లలో భారత్ లో కూడా విరివిగా విస్తరిస్తోంది. ఇప్పుడు యువతుల్లో ఎక్కువ మంది ఈ రకమైన శస్త్రచికిత్సలకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక 40లు దాటుతున్న మహిళలైతే ఫేస్ లిఫ్టింగ్ ద్వారా పోయిన తమ యవ్వనాన్ని మరొక్కసారి రప్పించుకోవాలని తాపత్రయపడుతున్నారు. మరికొందరు అవసరం ఉన్నా లేకపోయినా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నారు. డబ్బుంటే ఎన్ని చేసినా ఏం చేసినా చెల్లుతుంది, కానీ కొన్నిసార్లు ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటున్నారు. దానికి నిఖిల్ రెడ్డి ఇష్యూనే ప్రత్యక్ష ఉదాహరణ. నిజానికి ఇలా సర్జరీలతో అందాన్ని కొని తెచ్చుకోగలిగితే బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఇంకా ఇలా పొట్టిగా ఉండేవాడు కాదు. ఎప్పుడో తన హైట్ ను అమితాబ్ అంత ఎత్తుకు పెంచుకునేవాడు. కాస్మోటెక్కులతోనే నల్లగా ఉన్న మేని ఛాయను మిలమిల మెరిసేలా మెరిపించుకోవచ్చు అనుకుంటే సూపర్ స్టార్ రజనీకాంత్ ఎప్పుడో తెల్లగా అయిపోయి ఉండేవాడు. సినిమాల్లో చూపించేదంతా నిజం కాదు. నిజానికి శివాజీ సినిమాలో చూపించింది కేవలం గ్రాఫిక్ మాయాజాలం తప్ప కాస్మెటిక్ ప్రభావం కాదు. అదే నిజమైతే ప్రపంచంలో నల్లగా ఉండేవాళ్లే ఉండరేమో. అనుకున్న వెంటనే బరువు తగ్గిపోవడానికి సర్జరీలు ఒక ప్రత్యామ్నాయమే తప్ప అదే మార్గం కాదు.
మన ఒంట్లో ఎలా పెరిగిన కొవ్వును అలాగే తగ్గించుకోవాలి. అందుకు ఎక్సర్సైజ్లు, యోగా వంటి శారీరక శ్రమతో తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలి తప్ప ఇలా కోసి కొవ్వును తొలగించుకోవాలనుకోకూడదు. అసలు అందం అంటే మనసులో ఉంటుంది. సినిమాలో కూడా చూపించే అంతర్లీన సందేశం ఇదే. శారీరక అందం కన్నా మానసిక అందానికే ప్రాధాన్యం ఇవ్వాలన్న వాస్తవికతను అంతా విస్మరిస్తున్నారు. సినిమాల్లో ఉన్నట్లుగా హైట్గా ఉంటేనే నలుగురిలోనూ గౌరవం దక్కుతుందన్న భావనలు మాత్రం పూర్తిగా తప్పు. సినిమా నటీనటులు కూడా అవసరమైనప్పుడే సర్జరీలకు వెళ్తారు. అది కూడా ఒక మోతాదుకు మించి చేసుకోరు. నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలోనే వాటిని పూర్తి చేయించుకుంటారు. కానీ వాళ్లను చూసి సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా ఇలా తమ కష్టార్జితాన్ని వృధా ప్రయాసల కోసం ధారపోస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సగటున ప్రతి మధ్యతరగతి వ్యక్తి తన సంపాదనలో 3% సౌందర్యం కోసం ఖర్చు పెడుతున్నాడని తేలింది. హాయిగా కష్టపడి పైకి రావాల్సిన నిఖిల్ రెడ్డి ఏడాది పాటు మంచానికే పరిమితం కావాల్సొచ్చింది. మరోపక్క ఉద్యోగమూ దూరమైంది. ఇలాంటి అందం పిచ్చి ఇలాగే ముదిరిపోతూ ఉంటే డబ్బుతో పాటు ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశాలున్నాయి. ఇది ఇవాళ స్టోరీ బోర్డ్. మరో సొంత మళ్ళీ కలుద్దాం.